హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. ఈరోజు చాలా చాలా స్పెషల్ ఐటమ్ అండి. ఏంటనుకున్నారు? నాటుకోడి పులుసు. దీని కాంబినేషన్ ఏంటో చెప్పు వెంకటేష్. రాగి సంగటి అండి, రాయలసీమ స్పెషల్. ఇంకెందుకు బావా, స్టార్ట్ చేద్దామా? చేద్దాం చేద్దాం. రాయలసీమలో ఇంకో ఐటమ్ ఉంది స్పెషల్. ఏంటిది బావా? ఏంటనుకున్నావు? ఉగ్గాని, మరమరాల ఉగ్గాని చాలా బాగుంటుంది. అలాగే రాయలసీమలో కూడా నాటుకోడి రాగి సంగటి అంటే బాగా ఇష్టపడతారు. మనం రాయలసీమ స్పెషల్ ఐటమ్ అయితే ఇవాళ స్టార్ట్ చేద్దాం మనం. సరే, ఇది ఇప్పుడు ఇట్లయితే శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. సరే పదాట అయితే. నాటుకోడి ఎప్పుడైనా సరే ఇలా శుభ్రంగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే కాల్చకుండానే డైరెక్ట్ కట్ చేస్తారు, కానీ ఆ టేస్ట్ రాదు. ఎప్పుడైనా సరే నాటుకోడి కాల్చుకొని కట్ చేస్తేనే ఆ టేస్ట్ ఉంటుంది. ముక్క కట్ చూసారా, ఈ సైజు ముక్క కట్ చేసుకోవాలి. ఏంటి ఇంకా ఈయన గారు ఇంకా రాలేదు? తెలిసిన వాళ్ళు ఎవరన్నా కనిపించి ఉంటారో. ఇప్పుడు ఈయన సోది వేస్తాడు, ఇక రాడు ఇప్పుడప్పుడే. ఈ ముక్కల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఏంటి బావ ఎంత లేట్ అయింది? మధ్యదారిలో వచ్చేటప్పుడు మీ పెద్దన్న గోవిందరాజులు గారు కనిపించారా? సర్లే అని కూర కడ ఎక్కువగా ఉంది కదా, సగం కూర ఆయనకి ఇచ్చి వచ్చా, అందుకే లేట్ అయింది. అరే ఇందాక నన్ను ఏమైనా తలుచుకున్నావు నువ్వు? నిన్నెందుకు తలుచుకుంటాను బావా? నేను అసలు ఎవరో తలుచుకున్నట్టున్నారా? దగ్గి 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 మొత్తం ఒంట్లో ఉన్న బాడీలో నరనరాలన్నీ కదిలిపోయినాయి. నిన్ను తలుచుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారులే బావా. నిజమేరా, నిన్న కామెంట్స్లో ఒక అమ్మాయి నాన్నగారు మీకు పెళ్ళయిందా అని పెట్టింది. మేబీ అవి తలుచుకుందామో. నవ్వింది చాలులే కానీ వంట స్టార్ట్ చేయి ముందర. సరే వెంకటేష్, ఆయిల్ చేసా అందుకు. ఆయిల్ నేను ఇప్పుడు 2 చెంబుల్లో నీళ్ళు వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మనం 1/2 కప్పు బియ్యం తీసుకున్నాం అనుకోండి, అలాగే 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. వాటికి సరిపడా వచ్చేసరికి 4 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. మేమైతే చెంబుతో 2 చెంబుల్లో నీళ్ళు వేసుకుంటున్నాము. వెంకటేష్ అందులో సాల్ట్ కడేసాయి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాము. సరిపోతుందిలే. ఆ నీళ్లు బాగా మరగనిద్దాం. మరగనిచ్చిన తర్వాత శుభ్రం కడిగావు కదా రైస్, కడిగావు రైస్? కడిగేగా. నేను వచ్చేసరికి అన్ని కడిగేసి రెడీగా పెట్టావు అనమాట. అయితే నీళ్ళు కాగిన తర్వాత రైస్ వేసుకుందాం దాంట్లో. నూనె అయితే కాగింది, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. వెంకటేష్ నీళ్ళు కాగినట్టుని రైస్ వేసుకో. సరే. ఇప్పుడు చాలామంది ఉదయాన్నే రాగిజావ అమ్ముతున్నారండి. రాగిజావ చాలా బలం, మన ఎముకలు కూడా చాలా గట్టిపడతాయి అనమాట. చాలామంది టిఫిన్కి బదులుగా రాగిజావ తీసుకుంటున్నారు. అవును బావా, అందరూ హెల్త్ మీద చాలా శ్రద్ధ పెడుతున్నారు. ఇతవరకులాగా ఏది పడితే అది తినడం లేదు, ఫుడ్ మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆహారం ఎప్పుడైనా సరే మితంగా తింటే బలం, అమితంగా తింటే విషం. అందుకే ఎప్పుడైనా సరే ఫుడ్ దగ్గర చాలా కంట్రోల్లో ఉండాలి. అంతేలే బావా, బాగా తిని లావు అవడం ఈజీనే, తర్వాత తగ్గడం అంత ఈజీ కాదు. తిన్నదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టి జిమ్ముల చుట్టూ యోగా సెంటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అందుకే ముందు నుంచే శ్రద్ధ తీసుకుంటే బెటరు. అల్లం వెల్లి పేస్ట్ అందుక. ఇంకేవా? ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గిపోయినాయి, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. వెంకటేష్ రైస్ అయితే 70% ఉడికిపోయింది కదా, ఇప్పుడు అందులో రాగి పిండి కూడా వేసేయి. రాగి పిండి వేసి కలిపేసుకో. అలాగే నేను ఇందులో కూడా నాటుకోడి ముక్క కూడా వేసేస్తా. సరే.
కానీ ముక్కల మట్టికి బాగా కొట్టేది చేసే సైజు ఆ సైజ్ ఉండాలి. మరీ చిన్న ముక్కలు కట్ చేసినా బాగోదు అన్నమాట. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. అలాగే 2 చెంచాలు కారం కూడా వేసుకుంటున్నాను. జంక్ ఫుడ్ మానేస్తే సగం ప్రాబ్లం తీరిపోతుంది. పిల్లలకి జంక్ ఫుడ్ అలవాటు చేయకండి, ఫ్రూట్స్ లాంటివి అలవాటు చేయండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ఫస్ట్ నుంచి పిల్లలకి ఏదైతే నేర్పిస్తామో అదే నేర్చుకుంటారు. వెంకటేష్ నీళ్ళు ఎందుకు? కోడి లేత కోడి కదా, త్వరగానే ఉడికిపోద్ది. అందుకే కొంచెం తక్కువ నీళ్ళు వేసుకుంటున్నా. సరిపోతాయిలే. అందరూ సింపుల్గా ఉండడానికి ఇష్టపడుతున్నారు బావా. అవును వెంకటేష్, మామూలుగా బాయిలర్ చికెన్ కన్నా నాటుకోడి చికెన్ చాలా బాగుంటుందండి. ఫ్యాట్ కూడా ఉండదు. సిటీలో చాలామందికి నాటుకోడి దొరకదు కాబట్టి అందుకే ఎక్కువగా బాయిలర్ చికెన్కి అలవాటు పడిపోయారు. మేము ఇంతవరకు మేము స్టార్టింగ్లో నాటుకోళ్ళు అలాగే నాటుకోడి గుడ్లు అమ్మేవాళ్ళం. మాకు చాలామంది ఎక్కడెక్కడి నుంచో కాల్ చేసి నాటుకోడి గుడ్లు పంపించమనేవాళ్ళు. అలాగే మేము పంపించాం. ఇప్పుడు మా అమ్మగారికి కొంచెం హెల్త్ బాగాక ఆ బిజినెస్ అనేది ఆపేసాం అనమాట. కానీ త్వరలో స్టార్ట్ చేస్తాం మళ్ళీ మేము. నాటుకోడి ఉడకడానికి కొంచెం టైం పట్టిద్ది అంతే. బాయిలర్ కోడి అయితే ఇట్టే కుక్ అయిపోద్ది. దీన్ని మాత్రం కాసేపు ఉడికించుకోవాలి బావా. పంజం పుంజులు మాత్రం భలే టేస్ట్ ఉంటాయి కదా. టేస్ట్ ఉంటాయి వెంకటేష్, ఎందుకంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు అలాగే ఉడకపెట్టిన గుడ్డు వేసి మేపుతారు కాబట్టి ఆ టేస్ట్ వేరే. మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసరికి. వెంకటేష్, మొన్న మన ఫామ్లో ఇచ్చిన కోడి మాంసం ఎలా ఉంది నీకు? చాలా బాగుంది బావా, టేస్ట్ బాగుంటుందిరా. ఎప్పుడైనా సరే మనం ఇళ్ళక్కడ పెంచుకున్న కోళ్ళకి చాలామంది ఏం చేస్తారంటే బియ్యం లాంటివి వేసి పెంచుతారన్నమాట. బియ్యం, నూకలు ఇలాంటివి వేసి పెంచుతారు. అప్పుడు ఏమైందంటే మీట్ వచ్చేసరికి తెల్లగా ఉండి టేస్ట్ ఉండదు కూర. మేము వచ్చేసరికి మా ఫామ్లో వచ్చేసరికి సోళ్ళు, జొన్నలు, సజ్జలు వేసి మేపుతాం మేము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కలర్ వచ్చేసరికి మాంసం వచ్చేసరికి మీట్ కలరు, పింక్ కలర్ ఉంటుంది. ఎప్పుడైనా సరే కోడి కలరు పింక్ కలర్ ఉంటాయి మాంసం, కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. బావా ఏంటంటే నీళ్ళు సరిపోతాయి అంటావా, ఇంకా వేయాలంటావా? చూద్దాం ఉండు. సరిపోతాయి వెంకటేష్, సరిపోతాయా? రైస్కు బదులు రాగి సంగటి తింటే చాలా బెటర్ అండి. రైస్ ఎక్కువ తినడం వల్ల లావు అయిపోతాం, పొట్ట వస్తుంది. రైస్ నైట్ పూట మానేయడం చాలా మంచిది. నైట్ 7:30 లోపు డిన్నర్ చేసేస్తే ఏం తిన్నా ప్రాబ్లం ఉండదు బావా. రైస్ కొంచెం తింటే ఏం కాదు. అన్నీ బాగానే చెప్పావు. కర్రీ కొంచెం ఎక్కువ తినరా అంటే తినవు. నీ ఫ్యాన్స్ ఏమైపోతారు వెంకటేష్, మరీ తగ్గిపోయావని హట్ అయిపోరా? నువ్వు ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని అనమాకు బావా. చూడండి వెంకటేష్ అసలు నమ్మడం లేదు. మీలో వెంకటేష్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్స్లో పెట్టండి, అది చూసైనా నమ్ముతాడు. కామెంట్స్ అంటే గుర్తొచ్చింది, గోవిందరాజుల గారికి హెల్త్ ఎలా ఉందని కామెంట్స్లో పెడుతున్నారు బావా. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగానే ఉందండి, కాస్త తేరుకున్నారు, మందులు అవి వాడుతున్నారు. ఇదివరకన్నా ఇప్పుడు చాలా బెటర్. బాడీ వాపు కూడా తగ్గింది. ఆయన పూర్తిగా కోలుకోగానే చూపిస్తాము. ఈ టైంలో ఆయన్ని ఇబ్బంది పెట్టి వీడియో ముందు చూపించడం అంత కరెక్ట్ కాదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాస్త అనీజీగా ఉంటుంది కదండి. అది త్వరలో చూపిస్తాము, డోంట్ వరీ. రికవరీ అయితే అవుతున్నారు, పూర్తిగా కోలుకునే వరకు కాస్త వెయిట్ చేయండి. ఇది మా రిక్వెస్ట్. బావా రాగి సంగటి అయితే అయిపోయింది, కర్రీ ఉడిగిపోయిందా? అయిపోతాక వచ్చింది వెంకటేష్. గరం మసాలా ఎందుకు? అలాగే లాస్ట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. అయిపోయిందా రాగి సంగటి? అయిపోయింది బావా. అయితే ఇప్పుడు నీకు చిన్న పని పడింది. ఇప్పుడు ఆ వేడి మీద నువ్వు ముద్దలు చుట్టాలి. చేయి కాలేదుగా బావా. వేడి మీదే చుట్టుకోవాలి వెంకటేష్. చిన్నప్పుడు మీ అమ్మ ముద్దలు చినిపించేది కదా నీకు, అలాగే నువ్వు కూడా ఏం చేస్తావంటే చేతికి లైట్గా నీరు రాసుకొని ఆ ముద్దలు చేయి. చిన్నప్పుడు మీ అమ్మ ఎంతెంత ముద్దలు పెట్టింది కదా, అలా కాకుండా ఈ సైజు ముద్ద చేయాలన్నమాట. అర్థమైందా? ఈ సైజు ముద్ద చేయి, ఓకేనా? అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను.
అంటే షో తించుడు ఎలా ఉందో రాయలసీమ స్పెషల్ ఇది. మాట్లాడలేవు బాగా, సూపర్ ఉంది. బాగుంది, చాలా బాగుంది కదా. రాయి సంగటి నాటుకోడి అంటే చాలా ఫేమస్ అంటే షో, మంచి సెలబ్రిటీస్ ఎక్కువ తింటారు దీన్ని. మన వాళ్ళు తినడానికి బద్ధకం. ఎందుకు బద్ధకం అంటావు? ఇదంతా ప్రాసెస్ చెయ్యాలి, అంత టైం కేటాయించరు. కానీ టైం పెట్టి కేటాయిస్తే చాలా బాగుంటుంది. ఇది మనం ఎప్పుడైనా సరే నెలకు 2 సార్లు అన్న అలా నాటుకోడి రాగి సంగటి చేసుకుని తింటే మన ఆరోగ్యానికి అది చాలా మంచిది. వైట్ రైస్ తిన్నా ఏం బలం వెంకటేష్? ఏం బలం ఉండదు వైట్ రైస్. మంచి టేస్ట్ వచ్చింది, మంచి టేస్ట్. రాగి పిండి వల్ల మన ఎముకలు కూడా గట్టి పడతాయి అనమాట. ఇప్పుడు కొంచెం వయసు అయిపోయింది నాకు, మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు వస్తాయి కదా, అలా రాకుండా ఉండాలంటే మనం ఫస్ట్ నుంచే ఇలాంటి ఫుడ్ తింటా ఉంటే కొంచెం వయసు అయిపోయేసరికి మనకి ఇబ్బంది ఉండదు. అదే, లేకపోతే ఇంకా కర్ర పట్టుకొని అమ్మాయి అమ్మాయి అంటే నడుస్తామే ఇంకా. ఈ వీడియో చూడంగానే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రాగి సంగటిని నాటుకోడి పులుసు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో పెట్టండి. కానీ మన వీడియోస్ వస్తుంటే చాలామంది నోరూరు పోతుందంట, షెడ్ ఇక్కడికి రావాలని చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు, మేము కూడా వస్తాం మా అక్కడ చేసి పెట్టండి, ఎప్పుడు మీరే తింటారు మాకు పెట్టరా అంట. ఒకరోజు ప్లాన్ చేద్దాం, ప్లాన్ చేద్దాం. మన గోవిందరాజులు గారికి ఫుల్ బెడ్జెట్లో తగ్గిపోగానే కొంచెం గ్రాండ్గా ప్లాన్ చేద్దాం.